కరోనా వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యాక్సిన్లపై 10% దిగుమతి ట్యాక్స్ ఎత్తివేయాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో కూడా రోజు రోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో వ్యాక్సిన్ లేదు. ప్రజలు కూడా నానా తంటాలు పడుతున్నారు. వ్యాక్సిన్ కోసం ఇచ్చిన సమయం కూడా వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఫస్ట్ డోసు వేసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ అందుబాటులోకి రావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, భవానీ, ఇటు కరోనా ఏదైతే ఉంటుందో ఇటు రోజు రోజు వారిగా ఇటు ఉధృతి చెందుతున్నటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే ఇటు టీకా ఏదైతే ఉంటుందో దీన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని కూడా ఇటు వరుస క్రమంలో అయితే ఇటు వ్యాక్సిన్ టీకా తీసుకున్నటువంటి అంశం ఉంది. అయితే ఏదైతే ఈ రోజు జైపూర్ లో చూసుకోవచ్చు, దీనికి సంబంధించి కోటపల్లిలో కూడా ఇటు వ్యాక్సిన్ తీసుకునేందుకు టీకా తీసుకునేందుకు వచ్చేటువంటి వారు మాత్రం ఇటు అందుబాటులో లేకపోవడంతో ఇటు వెలితిరిగి పంపిస్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు వ్యాక్సిన్ కొరత ఉంది, ఇది జిల్లా కేంద్రం నుంచి మాకు రాలేదని చెప్పేసి జైపూర్ లో ఉన్నటువంటి వైద్యాధికారులు అయితే చెప్తున్నారు భవాని. అయితే రాజశేఖర్, ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అసలు వ్యాక్సిన్ కు సంబంధించి? వ్యాక్సిన్ సంబంధించేసి అందుబాటులో లేకపోవడంతోనే వీరు వెలుదిరుగుతున్నారని, అయితే రోజు క్రమంగా 90 మంది నుంచి పైబడి 130 వరకు కూడాను డోసులు ఇస్తున్నట్టుగా వాళ్ళు టీకాలు ఇస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే దాంట్లో డోస్ ఎవరైతే తీసుకున్నటువంటి వారు ఉంటారో వారికి సంబంధించేసి వారికి క్రమంగా అయితే అందిస్తున్నామని, అయితే ఈ రోజు జిల్లా కేంద్రం నుంచి రాకపోవడంతో ఇటు వెరే తిరిగి పంపించవలసి వచ్చింది. అయితే మళ్ళీ వ్యాక్సిన్ అందుబాటులో టీకా అందుబాటులోకి రాగానే వారికి కూడా ఇస్తామని చెప్పేసి ఇటు వైద్య అధికారులు అయితే చెప్తున్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.